అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్ కు స్వాగతం. ఇటీవల భారతదేశానికి పొరుగు దేశమైన చైనా దేశానికి మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి ఈ సమయంలో జాతీయ విప్లవకవి గుర్రం జాషువా గారు రాసిన ఒక పద్యాన్ని విందాం. గతంలో భారత చైనాల మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో భారత విజయాన్ని ఆకాంక్షిస్తూ వారు రాసిన ఈ పద్యం. చైనీయ రుధిర నిర్జరుల స్నానము చేసి భరత సైనిక కోటి మరలు దాకా కుటిల నీతిజ్ఞుల గురు కపాలములతో అభవుండు తాండవమాడుదాకా పగవాణి క్రొవ్వుతో బసవ శంకర మౌలి నిలయాన దివ్యలు వెలుగుదాకా భారతీయుల భుజ బల సంపత్తి పంచఖండములాక్రమించుదాకా హైందవ మహోర్వి సరిహద్దులాక్రమించి కాలు మోపిన కుటిల ముష్కరుని శిరము మంచుమల మీద దృష్టికెత్తించుదాకా నిద్రపోవదు భారత భద్రకాళి హైందవ మహోర్వి సరిహద్దులాక్రమించి కాలు మోపిన కుటిల ముష్కరుని శిరము మంచుమల మీద దృష్టికెత్తించుదాకా నిద్రపోవదు భారత భద్రకాళి అంటూ ఆ చైనీయులు అనవసరంగా మన భారతదేశాన్ని ఆక్రమించాలనేటువంటి ఒక దురాలోచన చేత చేస్తున్నటువంటి ఆ దుష్కార్యాలను మన భారత సైనికులు తిప్పికొట్టాలని, తిప్పికొట్టి విజయాన్ని సాధించాలని, అలా దుశ్చర్యలకు తెగపడుతున్నటువంటి ఆ చైనీయులను చంపి వారి కపాలాలను ధరించి అభవుండు శివుడు ఆ కైలాసం పైన నాట్యం చేయాలని, వాని కొవ్వుతో ఆ కైలాసంలో చైనీయుల శత్రువులైనటువంటి చైనీయుల కొవ్వుతో ఆ కైలాస శిఖరాన దివ్యలు వెలగాలని, భారతీయుల భుజబల సంపత్తి ఈ మొత్తం ప్రపంచమంతా కీర్తించాలని, ఈ హైందవ ఉరివిని, ఈ హైందవ భూమిని ఆక్రమించాలనేటువంటి దురాలోచనతో ముందుకు వస్తున్నటువంటి ఆ చైనీయుల తలలు దిగ్గొట్టి ఈ భారతదేశానికి దిష్టి తీయాలని, తీసేంత వరకు ఈ భారత భద్రకాళి నిద్రపోదు అని, భారతీయుల యొక్క గొప్పతనం గురించి, భారత వీరుల గురించి, చైనాతో భారత యుద్ధంలో భారత్ గెలవాలనేటువంటి ఆకాంక్షతో రాసినటువంటి పద్యం ఇది. మళ్ళీ ఒకసారి. చైనీయరుదిర నిర్జరుల స్నానము చేసి భరత సైనిక కోటి మరలు దాకా కుటిల నీతిజ్ఞుల గురు కపాలములతో అభవుండు తాండవమాడుదాకా భగవాని క్రొవ్వుతో బసవ శంకర మౌలి నిలయాన దివ్యలు వెలుగుదాకా భారతీయుల భుజ బల సంపత్తి పంచఖండములాక్రమించుదాకా హైందవ మహోర్వి సరిహద్దులాక్రమించి కాలు మోపిన కుటిల ముష్కరుని శిరము మంచుమల మీద దృష్టికెత్తించుదాకా నిద్రపోవదు భారత భద్రకాళి. ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.